మద్రాసు స్థలంపై ఒక సంస్థకు ఇచ్చే స్థలం ఒక వ్యక్తి పేరు మీద, అది కూడా మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు. పోర్టు విషయంలో కట్టని పోర్టుకి 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. కనీసం పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు. పేద ప్రజల స్థలాలు తీసుకుని 11,000 ఎకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంకుస్థాపన చేశావు. మెడికల్ కాలేజీ నా హయాంలో అంటున్నావు, ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కనీసం ఒక్క జీవో అయినా ఇచ్చావా? అయితే చూపించు. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి సెలవు కాదా? 13-14 వేల మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు పేదలు అంటే ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని వేల మంది పేద బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. 180,000 రూపాయలు ఇల్లు కట్టుకుండాకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుండాకి ఒక ఇల్లు ఇంటి వారు అంటే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుండా వారికి అండగా ఉన్నాడు. మీరేం చేశారు? ఒక్క వెనుకబడిన కులానికే లేదా ఒక బీసీకా ఒక పేదవాడికా ఒక ఎస్సీకా ఒక ఎస్టీకా ఒక మైనార్టీగా ఒక అగ్రవర్ణ పేదోడిగా ఎవరికైనా ఒక్క స్థలం ఇచ్చారా? రాజ్యాధికారం ఎవరు అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజల ఓటు ద్వారా మీకు అధికారం ఇస్తే ఆ అధికారంలో భాగస్వామ్యం ఎవరు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి? వాటికి అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను అన్నావు. ఏమి ఇచ్చావు? ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు కరెక్ట్గా కోడ్ రేపు ఎల్లుండి వస్తుందంటే అడాడాడాడిగా ఒక 4 మోటార్ సైకిల్ వేసుకుని రేకు మొక్కలు తీసుకుని వాటి గోళ్ళ కొట్టొచ్చి ఇప్పటికి రేకులు ఏలాడుతున్నాయి కదా, ఏమన్నా కడుపు రేకులు పీకితే అక్కడ పీకేశారేమో. రేకు కొట్టని చోట ఏముంది మసీదులు కానీ ఎంతమందిని మోసం చేశారు ముస్లింస్ని? పలానా వాళ్ళకి పలానా బీసీ వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చాం. జిల్లా పరిషత్తు ఎవరికి ఇచ్చారు? ఓసీ అయితే ఎవరికి ఇచ్చారు? మీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక ఎమ్మెల్యే భార్యకి ఇచ్చారు, కమ్మారికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఉంటే 9 జిల్లాల్లో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు, 4 ఓసీలకు ఇచ్చాడు, 9 జిల్లా పరిషత్ చైర్మన్లు. ఏ ఇది గొప్ప విషయం కాదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? మీరేం చేశారు? ఎంతసేపు యాదవుల కులంలో పుడితే ఇక ఎంతసేపు గేదెలు కాసుకునే బతకాలి మీ చంద్రబాబు నాయుడు గారు పెత్తందారి మనస్తత్వం. రజకులుగా పుడితే ఇక ఎంతసేపు బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకోవాలి బండి ఇస్త్రీ పెట్టి. మత్స్యకారుడిగా పుడితే పోనీ ఆఖరికి నా కులంలో పుట్టాడు కదా వీళ్ళనన్నా ఏమైనా చేద్దామంటే వాళ్ళకు కూడా హోలిస్తాం, చేపలు పట్టుకోరా అంటమే. అంటే కులవృత్తి మీద బతకండి తప్పితే మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేయమని చెప్పని చేయించాలనేటువంటి ఒక్క పని చేశారా అని అడుగుతున్నాను. ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యాన్ని ఎంత పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 46,000 ప్రభుత్వ బడులుంటే అది 1వ క్లాస్ నుంచి 7వ 5వ క్లాస్ దాకా కానీ లేకపోతే 6వ క్లాస్ దాకా నుంచి 10వ క్లాస్ దాకా కానీ లేదా 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ దాకా కానీ ఇట్లా అంటే ఎలిమెంటరీ కానీ అప్పర్ ప్రైమరీ కానీ లేదా హై స్కూల్ కానీ ఇట్లాంటి 46,000 పాఠశాలలు ఉంటే దానిలో ఇప్పటికీ దాదాపుగా 34,000 స్కూల్స్ని డెవలప్ చేశారు, అభివృద్ధి చేసి చూపించాడు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి స్కూళ్ళు మీరు చూడం. మరి ఇది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలని బాగు చేసే కార్యక్రమం కాదా ఇది? మీకు అనిపించట్లేదా? అనిపించదు. ఎందుకంటే ఎంతసేపు మీకు వాళ్ళు పేదరికంలో మగ్గిపోవాలి, మీకు ఓట్లకి మనుషులుగా ఉండాలి. ఇది మేము బీసీల పార్టీ అంటే వాళ్ళందరూ నమ్మేసి మోసపోయి మీకు ఓట్లు వేసేస్తే అధికారం ఇస్తూ ఉండాలి. ఇవాళ ఈ మున్సిపాలిటీలో 45 కోట్లు డ్రింకింగ్ వాటర్కి సీఎం గారు శాంక్షన్ చేసి టెండర్లు అయి పనులు మొదలు పెడతాక రెడీగా ఉన్నాయి. అదొకటే కాకుండా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరికి
తాగునీటి అందించేదానికి ఇంటింటికి పంపు కోసం సుమారుగా 210 కోట్ల రూపాయలతో ఇచ్చారు కొన్ని టెండర్లు జరిగిన పనులు జరుగుతున్నాయి ఇవాల మచిలీపట్నం మున్సిపాలిటీలో వేసవకాలం కూడా మనకి నీళ్ళ ట్యాంకర్ రోడ్ల మీద ఎంత ఎక్కడ కనబడుతున్నాయి ఇది అభివృద్ధి కాదండి జరగని పోర్ట్కి మీరు చెయ్యని పోర్ట్కి జనాల్ని మోసం చేసే పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమాలకి 8 కోట్ల 70 లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు 8 కోట్ల 70 లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు ముడా డబ్బులు ఆర్తకర్పూర్ణ అవజేసేశారు కదా ఎవరు తిన్నారై 8 కోట్ల 70 లక్షల శంకుస్థాపనకి ఇది బందరుకు అభివృద్ధి మీరు చేసేది పోర్ట్ కట్టాలంటే అంట 22 గ్రామాలను ఖాళీ చేసి 33000 ఎకరాల పొలాలు ఇస్తే మాత్రమే మేము పోర్ట్ కడతామని చెప్పి మాట్లాడారు ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కరి రైతు పొలం సెంటు పొలం కూడా తీసుకోకుండా ప్రభుత్వ భూమిలోనే పోర్ట్ నిర్మాణం చేస్తున్నారు శరవేగంగా పోర్ట్ పనులు జరుగుతున్నాయి ఈ ఊరికి పోర్ట్ ఆలోచన చేయడం కానీ పోర్ట్ టెండర్లు పిలిపిస్తాం కానీ ఆఖరికి వాళ్ళ పనులు మొదలు పెట్టిస్తాం కానీ పేరు నియాన్ని కాబట్టి ఈ ఊరికి నువ్వు చేసావా కుల రవీంద్ర మందర పోర్ట్కి ఇది చేశానని చెప్పి ఒకటి చెప్పు నీ పాత్ర ఎంత ఇసుకురేణి అంత పాత్ర బందర పోర్ట్లో ఉందా ఇవాళ ఈ ఊరుకు జరిగేటువంటి మీ ఇష్టం బందర్లో పేరు నాని ఏం చేశాడు కుల రవీంద్ర ఏం చేశాడు కావంటే శ్వేతపత్రం విడుదల చేసుకుందాం వాళ్ళు చెప్తాడు నా కొడుకును ప్రమోట్ నా కొడుకును ప్రమోట్ చేసుకోవటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా పెట్టుకుంది ఏ ఊరిలో పొలిటికల్ ప్రోగ్రామ్ జరిగితే పచ్చి దగా చేసి మోసం చేసి సిగ్గుమాల సిగ్గు లేకుండా ఇంకా మదర్సాకి పట్టా ఇచ్చాను మాట్లాడుతున్నా ఇవాళ దమ్ముగా శిలార్ దాదా గారు ఆ వార్డు కౌన్సిలర్ ఇక్బాలి అచ్చాబా గారు నేను కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి క్యాబినెట్ తీర్మానం చేసి ప్రభుత్వం నుంచి జీవో ద్వారా ఆ మదర్సాకి స్థలాన్ని కేటాయించడం జరిగింది వాళ్ళ 400 గజాలని అదొక సొంత ఆస్తి కింద మదర్సాకి నువ్వా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మేమా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతాం మదర్సాకి పట్టా ఇచ్చాను ఎవరు బాజానీ పేరు మీద ఓ పట్టా ఇచ్చి అంటే నీ ఎంబడి తిరిగే ఒక కౌన్సిలర్ కొడుకు పేరు మీద పట్టా ఇచ్చి ఇంటి ఇల్లు కట్టుకుంటానికి పట్టా ఇచ్చినట్టు పట్టా ఇచ్చి దాన్ని మదర్సాకి ఇచ్చా ఈ పట్టా సర్వే నెంబర్ తాత రోజు లేఅవుట్లది ఇటువంటి సిగ్గుమాని పనులు చేసి మళ్ళీ గొప్పగా చెప్పుకోవడం కూడా ఇది నిజంగా అందుకే చెప్పేది భగవంతుడు వరం అతనికి సిగ్గు లేకుండా ఇచ్చి సిగ్గు అనేది లేకుండా చేశాడని చెప్పాను వాళ్ళ మెడికల్ కాలేజ్ అంటే ఆయన టైం లేదంట అసలు నిజంగా అంటే నవ్వాలా ఏడవాలా చదువుకుపోవటం వల్ల అంటే మొత్తం అంతా 10th క్లాస్ నుంచి అన్ని కరస్పాండెన్స్ కోర్సుల్లో చదవటం వల్ల ఈ మాత్రం తెలివితేటలు వచ్చినాయా బడికి వెళ్ళకుండా మేధావి కదా ఏ బడికి వెళ్ళకుండా ఏ కాలేజీకి వెళ్ళకుండా అన్ని కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీలే అవి నిజమా ఇది కూడా భగవంతుడు తెలియాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగానికి పెడితే వెంటనే దాన్ని వెరిఫికేషన్కి రాస్తారు ఇది ఇక్కడ మామూలుగా ఎలక్షన్ కమిషన్ వెరిఫికేషన్కి రాయదుగా నీ డిగ్రీ సర్టిఫికేట్లు అయినా కూడా అడగదు కదా ఆయన లా చదివాని పెట్టాడు బిఏ బిఎల్ అని ఎక్కడ లా చదివాడు ఎక్కడ బీకాన్ చదివాడు ఎక్కడ ఇంటర్మీడియట్ చదివాడు చెప్పమని చెప్పండి ఎక్కడ డిగ్రీ చదివాడు ఏ కాలేజీలో డిగ్రీ చదివాడు పని లాలో సెక్షన్లు ఏమన్నా అంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే అంటే ఎంత పచ్చిగా కనీసం చదువుకుంటే కొంచెం బిడియం సిగ్గు ఆత్మాభిమానం ఇది తప్పు కదా ఇది మాట్లాడచ్చు కదా ఇది మాట్లాడకూడదు కదా ఉంటాయి ఈ చదువు లేకపోవటం వల్ల గాలి తిరుగుడు తిరగటం వల్ల ఈ రకమైనటువంటి సిగ్గు బిడియం లేకుండా ఏది పడితే అది మాట్లాడటం మెడికల్ కాలేజీ పాద్దా
సిగ్గుపడేది ఏం లేదు. అసలు బెల్ కంపెనీ తీసుకెళ్ళి అక్కడ పంపించావు. బందర్లో ఉండాల్సినటువంటి 1000 కోట్లతో నిర్మాణం కావాల్సినటువంటి బెల్ కంపెనీని అక్కడికి సాగనంపి సిగ్గు లేకుండా మాట్లాడటం. ఇవాళ ఏం తెచ్చారు? పోర్ట్ ఏం చేశారు? 5 ఏళ్ళు బందర్కి ఏం చేసామన్న? మెడికల్ కాలేజీ మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని నేను శాంక్షన్ తెచ్చి ఆ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా కోట్లాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 550 కోట్ల రూపాయలతో అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయించి చేస్తే సిగ్గు లేకుండా బిడీ పడకుండా నేను శాంక్షన్ చేశానని చెప్తాడు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఇది కూడా మసీదు మదర్స్ రాసుకోండి. ఒకటి మదర్స్ ఈ మెడికల్ కాలేజీ ఒకటి ఛాలెంజ్ చేస్తాను. నువ్వు శాంక్షన్ చేస్తే ఆర్డర్ తీసుకురా, ఒక జీవో కాపీ ఇవ్వమని. విన్నామా పోనీ? ఇక్కడ ఉన్న విలేకరులు ఎవరన్నా? మీరు కూడా అందరూ విలేకరులే కదా. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఉన్నారు, ఈనాడు ఉన్నారు, మాకు పడేవాళ్ళు గిట్టినోళ్ళు ఉన్నారు. అంటే విలేకరులతో గిట్టుద్ది, మీ యాజమాన్యాలతో గిట్టేవాళ్ళు ఉన్నారు, గిట్టినోళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, ధర్మం చెప్పండి. ఏ రోజన మనం కొల్లు రవీంద్ర ఉండగా మెడికల్ కాలేజీని అయితే ఇస్తున్నాను తెచ్చాను కానీ ఇదిగో జీవో అని కానీ ఏ రోజన మనకు చూపించాడా? మనకి ఎంతసేపు ఏంటి అంటే ఆ 33,000 ఎకరాల్లో బందర్ ఫోటో దాంట్లో ఏలేటో ఫోటో దిగటం తప్పితే. మేలో ఎన్నిక కాబడినటువంటి కొల్లు రవీంద్ర గారు 2014 మేలో ఎమ్మెల్యేగా గెలిచి బందర పోర్టుకి మళ్ళీ ఏంటయ్యా అంటే ఎప్పుడు శంకుస్థాపన చేస్తానా, ఎప్పుడు చేశాడా అంటే 2019 మార్చి 7వ తారీఖున అండి 18 నుంచి 20 నుంచి కోడ్ వచ్చింది మార్చి 7వ తారీఖు. వాళ్ళు ఎంత దగులుబాజీతనం దిగజారుడుతనం అంటే వాళ్ళు పైలన్ వేసిన స్థలం కూడా రైతుది. అది పైలన్ వేసిన స్థలం కూడా రైతుది. ఆడు లబో దిబో నేడుస్తున్నాడు. మేము కొడితేనేమో రాజకీయాలు అంటారు, నా పేరు నాని కొట్టేశాడంటారు. అతను కొట్టుకోమంటే పేద రైతు ధైర్యం చాలట్లా అతనికి. ఆస్తి నాది సార్, ఇంత కిరాతకం చేశారు సార్. చంద్రబాబు నాయుడు అయిపోగానే నిలిపోగానే తీసేస్తామని చెప్పారు సార్ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. ఏం పలానా మత్స్యకారులకి పోనీ, నువ్వు మత్స్యకారు కుటుంబంలో నుంచి వచ్చావు, మత్స్యకారులకు ఏం చేశావు? తీర ప్రాంతానికి ఏం చేశారు? ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చాడు. 5 ఏళ్లలో పలాంది. నేను బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని, మా పార్టీ బీసీలకి అన్నారు కదా, ఇక్కడ ఉన్న బీసీలకి ఎవరికి ఏం చేశావు? ఆఖరికి ఆయన నరసింహారావు లేరు. ఆయన ఓకే, ఆయన ఫౌండరీకి వెళ్ళి ఓపికే చేస్తే కానీ మున్సిపల్ ఎజెండా తయారయ్యేది కాదు. రైస్ మిల్కో ఫౌండరీకో వెళ్ళి ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫౌండరీలో కూర్చుంటే, ఫౌండరీలో రైస్ మిల్లో కూర్చుంటే అక్కడికి కానీ మున్సిపల్ ఎజెండా వెళ్ళి ఓకే చేసుకుంటే కానీ ఎజెండా ఫైనల్ అయ్యేది కాదు. మీరు మున్సిపాలిటీ గురించి చెప్తున్నారు, వాళ్ళు ఊరికే వదిలేరా? అన్న సాఫీగా చేసుకొని ఇచ్చారా పోనీ? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో 19,872 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో సుమారుగా